రాక్షసుడు. అవును, నిన్న రాత్రి నేనెవరిదో గొంతు విన్నాను. అది అడవి నుంచి వచ్చింది. మా మామయ్య గారు చెప్పారు, అడవిలో ఒక పెద్ద రాక్షసుడు ఉన్నాడంట. రాక్షసుడా? ఎంత పెద్దగా ఉంటాడు? చాలా పెద్దగా, భయంకరంగా ఉంటాడు. అతని పళ్ళు చాలా పెద్దవి, కళ్ళు ఎర్రగా ఉంటాయి. మంచిది, అతను ఇక్కడికి రాడు. అరే, మీరిద్దరూ భయపడుతున్నారు. నేను ఈరోజు ఆ రాక్షసుణ్ణి చూడడానికి వెళ్తాను. వస్తారా లేక భయపడ్డారా? నేను భయపడను. అడవి వైపు వెళ్ళొద్దని మా అమ్మ చెప్పింది, అందుకే. నేను కూడా ఎవరికీ భయపడను, కానీ అమ్మా నాన్న తిడతారు. అరే వెళ్దాం పదండి, ఎవరికి ఏమీ తెలీదు. అవును టూకి, ఇదేమి చిన్నపిల్లల ఆట కాదు. సూపర్ ఫాస్ట్ గా ఉండాలి నాలాగా. బహుశా పగటి పూట రాక్షసుడి ఇక్కడికి రాడనుకుంటా. పదండి వెనక్కి వెళ్దామా? నువ్వు నిజంగా భయపడిపోయావా చెంచం? నేను ఒంటరిగానే వెళ్ళగలను. మరి ఇక్కడే ఎక్కడే ఉన్నాడు. పెదవిని వెళ్దాం. ఆగు, నన్ను ఒకసారి చూడనివ్వు. కానీ మీరిద్దరూ పారిపోకండి. బహుశా నిద్రపోతున్నాడేమో, పద వెళ్ళిపోదాం. బటర్ఫ్లై, బటర్ఫ్లై, టూకీ వద్దు. ఒకవేళ వాడొచ్చి టూకీని పట్టుకుంటేను? ఇప్పుడు అమ్మ నాన్నకి ఏం చెప్పాలి? పద, ఇంట్లో ఎవరినైనా పిలుచుకొని తీసుకొద్దాం. మనమే ఆ రాక్షసుడి పని పడదాం పీకు, నువ్వు కంగారు పడకు. భయపడద్దు, నేను ఇక్కడే ఉన్నాను. శబ్దం ఇక్కడి నుంచి వస్తుందా? అరే కీచురాళ్ళు, నేను ఇప్పుడే టాయిలెట్ కి వెళ్ళొచ్చాను. నువ్వు పరిగెత్తడంలో కూడా సూపర్ ఫాస్ట్ కదా బిన్ని. కీచురాయి తగ్గిపోతుంది. శబాష్ టూకీ, ఇది కీచురాయికి ఇల్లయింది.
మందు రాయాలి, అప్పుడది హాయిగా నిద్రపోతుంది. నా ఇక్కడే ఉండు, నేను ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొస్తాను. ఇదిగో కట్టు కట్టేస్తాను, కానీ ఇది చాలా పెద్దది. పీకు టోకి ఏం చేస్తున్నారు? కీచురాయి. ఓహో, బహుశా దీని కాలు వాచినట్టుంది. ఈ కట్టు కట్టేయమ్మా. ఇది చాలా పెద్దది. వెళ్ళు, నాన్ననడిగి ఒక కప్పులో వేడి నీళ్లు ఇంకా పసుపు తీసుకురా. ఏవి కాదమ్మా. పసుపుతో దీనికి తొందరగా నయమైపోతుంది. నేను దీనికోసం తినడానికి ఏమైనా తెస్తాను. అరే పీకు, వినమ్మా. దీనికి బలవంతంగా ఏమీ తినిపించకు, దానికి కాస్త తగ్గగానే అదే తింటుంది. కానీ ఎప్పుడు? ఎలా ఉన్నాడు నీ చిన్నారి స్నేహితుడు? అమ్మా, ఆ కీచురాయి ద్రాక్ష పండు తినేసి తుర్రుమని ఎగిరిపోయింది.